కార్తీ రష్మికల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ సుల్తాన్ బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తొలి రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో అంచనాలను మించేసే కలెక్షన్లను సొంతం చేసుకుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 80 నుండి 1 కోటి రేంజ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది అనుకున్నాం. మొత్తం మీద మొదటి రోజు పూర్తయిన తర్వాత సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ సెంటర్స్ లో బాగా పర్ఫామ్ చేసి 1.17 కోట్ల షేర్ ను అందుకుని దుమ్ము లేపింది. ఏరియాల వారి కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 42 లక్షలు, సీడెడ్ లో 18 లక్షలు, వైజాగ్ లో 14 లక్షలు, ఈస్ట్ లో 10 లక్షలు, వెస్ట్ లో 7.3 లక్షలు, గుంటూరులో 10 లక్షలు, కృష్ణాలో 11.5 లక్షలు, నెల్లూరులో 5.2 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 1.17 కోట్ల షేర్ ను 2.25 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో సినిమా బిజినెస్ 6 కోట్ల రేంజ్ లో ఉండగా 6.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 5.33 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొదటి రోజు బాగా పర్ఫామ్ చేసింది కాబట్టి ఇక వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపుతుందో చూడాలి. సినిమా 2-3 రోజుల్లో మరింత బాగా హోల్డ్ చేస్తే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. మాస్ మూవీ అవ్వడం, మాస్ సెంటర్స్ లో బాగా పర్ఫామ్ చేస్తూ వస్తుండటంతో ఖచ్చితంగా అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఇక 2వ రోజు సినిమా ఎలాంటి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.